వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను రాజు కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు కొత్త ఏమి కాదు నూట ముప్పై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఓటములను చూసింది గెలుపులను చూసింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావడానికి కొన్ని మాస్టర్ ప్లాన్స్ వేయడం అనేది జరిగింది అయితే మొన్న జరిగే జరిగినటువంటి ఉదయ్పూర్ డిక్లరేషన్ కావచ్చు తర్వాత భారత్ జోడో యాత్ర కావచ్చు ఇప్పుడు రాయ్పూర్లో జరిగేటువంటి ప్లీనరీ సభ కావచ్చు సో ఈ రాయపూర్లో జరిగేటువంటి ప్లీనరీ సభకి దాదాపుగా పదివేలకు పైగానే పిసిసి ప్రతినిధులు రాబోతున్నారు అటు ఏఐసి పెద్దలు తర్వాత పిసిసి ప్రతినిధులతోటి ఈ భారీ సభని దాదాపుగా మూడు రోజులు నిర్వహిస్తున్నారు అయితే దీంట్లో ప్ర ప్రధానంగా ఎజెండా ఏంటంటే ఆర్థిక సంస్కరణలు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల్లో చేసిన ఘనకీర్తి ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులేంటి అలాగే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి దేశం మొత్తం అంతరించిపోయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు అదేవిధంగా వారు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూ ఇటు ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు తర్వాత భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీని పప్పు అని చెప్పేసి కొంతమంది ముద్రలు కూడా వేశారు అసలు రాహుల్ గాంధీకి రాజకీయమే చేత కాదు అని చెప్పేసి కూడా అన్నారు అదే రాహుల్ గాంధీ ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర విజయవంతం చేసి ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పేసి కూడా ప్రజల లోపలికి అంటే తన బ్రాండ్ని తీసుకెళ్లడం అనేది కూడా జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థల్ని ఏ విధంగా నిర్మిస్తే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది అయితే భారతదేశంలో అరవై నాలుగు శాతం పన్నులు కడితే అందుట్లో యాభై శాతం మంది పేద ప్రజలే పన్నులు కడుతున్నారు కేవలం పద్నాలుగు శాతం మంది మాత్రమే ధనవంతులు కడుతున్నారు అయినప్పటికీ భారతదేశ సంపద అంతా సంపన్నుల చేతుల ఆదాని అంబానీ చేతిలోనే పెట్టిందనే నినాదాన్ని కూడా గట్టిగా ప్రజల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు రాయపూర్లో జరిగేటువంటి సభకి ముఖ్య కారణాలు ఏంటంటే పొత్తుల విషయం ఎవరితోటి పొత్తులు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీకి అగెనిస్ట్గా ఏ పార్టీలు ఉన్నాయి సో ఎవరితో పొత్తు పెట్టుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అవుతాం ఆర్థిక సంస్కరణలు అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఆర్థిక సంస్కరణ విషయం కావచ్చు జీఎస్టీ విషయం కావచ్చు తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఒక్కొక్కరి మీద అప్పులు ఏ విధంగా ఉన్నాయి సగటు భారతీయుడి పైన దాదాపుగా లక్ష రూపాయలు అప్పు చేయడం అనేది జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంత భారాన్ని కూడా ప్రజల పైన మోపలేదు పెట్రోల్ ధరలు కానీ తర్వాత నిత్యావసరాల ధరలు కానీ ఏ విధంగా పెంచుతూ వస్తుంది అండ్ ఎల్ఐసి విషయం కావచ్చు రైల్వేస్ విషయం కావచ్చు అండ్ ఎయిర్లైన్స్ విషయం కావచ్చు ఏ విధంగా సంపన్నుల చేతికి కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళకు అప్పగిస్తుంది అనే ప్రధాన అంశాలు కూడా ఇందులో తీసుకునే అంశాలుగా కూడా కనిపిస్తున్నాయి తర్వాత కాంగ్రెస్ పార్టీని పీనిక్స్ తోటి పోలుస్తారు సో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఓటములు కొత్తమి కాదు గతంలో వాజ్పేయి హయాంలో కూడా చాలా అంటే రెండేసి నెంబర్లతో కూడినటువంటి ఎంపీ స్థానాలు రావడం అనేది జరిగింది సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కే అతి తక్కువ అంటే యాభై నలభై ఎనిమిది స్థానాలు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ అధికారాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది తర్వాత భారతీయ జనతా పార్టీ మొత్తం మను ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ విధానాలని తర్వాత ఒక హిందుత్వ ఎజెండాతోటి మతతత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్ర వేసుకుంది దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాలతో యువతని వలలో వేసుకుందని ఇప్పటివరకు ఉద్యోగాల విషయంలో కావచ్చు ఇంకేమైన విషయంలో కూడా యువతని మోసం చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సభలో తీసుకునే ముఖ్య నిర్ణయాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు తర్వాత మేనిఫెస్టోలో గతంలో భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుంది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అండ్ పదిహేను లక్షల అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల మాట ఏంటి అనే ప్రధాన అంశాలు తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో సోనియా గాంధీ నేతృత్వంలో ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి ఎన్నికలు కూడా ఎప్పుడు నిర్వహించలేదు మొట్టమొదటిసారిగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఓట్లేసి మరీ గెలిపించడం అనేది జరిగింది సో సోనియా గాంధీ డైరెక్షన్లో ఖర్గే అధ్యక్షతన రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్లీనరీ సభలో జరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి తెలంగాణ నుంచి కూడా మొన్న ఎన్నికైనటువంటి ఏఐసిసి సభ్యులు కావచ్చు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు తర్వాత సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క కావచ్చు మల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు తర్వాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అలాగే పిసిసి ప్రతినిధులు అలాగే కార్య ప్రధాన కార్యదర్శులు కూడా తెలంగాణ నుంచి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు అండ్ ఉదయపూర్ ఘటన ఒకటి ఉదయపూర్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎస్సీ బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ల రూపంలో వారికి టికెట్లు ఇవ్వాలి అని తర్వాత యువతకి ఎక్కువ ప్రోత్సహించాలి యువతని ఎక్కువ అంటే యువతకి ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఉదయపూర్ డిక్లరేషన్లో పొందుపరిచిన విషయాలు అలాగే దానితో పాటు ఇంకేదైనా అంశాలు ఇందులో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి రైతులను దృష్టిలో పెట్టుకొని నిరు నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రాయపూర్లో జరిగేటువంటి సభలో ముఖ్యంగా ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అండ్ అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకీర్తి ఏంటి ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేసిన కీర్తి ఏంటి కేవలం మతతత్వాన్ని ప్రోత్సహించడం తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం తప్పించి భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రజలకు చేసింది ఏమీ లేదనే నినాదం కూడా ఈ రాయ్పూర్ ప్లీనరీ సభల్లో తీసుకెళ్లే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణల విషయం కావచ్చు తర్వాత పొత్తుల విషయం కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు తర్వాత బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రధానంగా ఈ ప్లీనర్ సభలు జరిగే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే ముఖ్య ఎజెండాగా కూడా ఈ ప్లీనర్ సభలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో ప్రతి రాష్ట్రంలో హాస్య హాస్ జోడో యాత్రలు ఇలాంటి యాత్రలు తర్వాత తెలంగాణలో ముఖ్యంగా రైతు డిక్లరేషన్ అంటే రైతు డిక్లరేషన్ సంబంధించి కూడా దాదాపు పది రోజులు ప్రజల లోపలనే ఉండేటట్లు కూడా అప్పుడు ఇక్కడ టీపీసీసీ నిర్ణయించింది ఆ విధంగానే దేశవ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్రతో పాటు హాస్యాత్ జోడో ఏ విధంగా అయితే ప్రజల లోపలికి వెళ్తుందో అదేవిధంగా ఇంకొన్ని సంస్కరణల ద్వారా ఇంకొన్ని కొత్త ప్రయోగాల ద్వారా ప్రజల లోపలనే నాయకుడు ఉండే విధంగా కూడా రాయపూర్లో తీసుకునే నిర్ణయాలుగా కూడా చూడవచ్చు సో మొత్తానికి వివిధ రాష్ట్రాల నుంచి పదివేల మందితోటి ఇంత గొప్పగా నిర్వహించే సభలో సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి యాంటీ బీజేపీ పార్టీలు ఎవరున్నాయి అండ్ గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది యూపీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళని తిరిగి యూపీఏ ప్రభుత్వంలో ఏ విధంగా తీసుకురావాలి అలాగే భారతీయ జనతా పార్టీకి యాంటీగా పో పోటీ చేస్తున్న పార్టీలు అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చే అంశాలు కూడా దీంట్లో ముఖ్య అంశాలుగా పొందుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తానికి రాజస్థాన్ ఉదయ్పూర్ డిక్లరేషన్ టు భారత్ జోడో యాత్ర టు ఇటు రాయ్పూర్ ప్లీనరీ సభలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలు దూరమైనప్పటికీ ఈ పది సంవత్సరాలు తను గెలుపు ఓటముల్లో నేర్చుకున్న పాఠాలు తర్వాత ఎక్కడ ఓడిపోతున్నాం అనే కీలక విషయాలు తర్వాత ఎదురవుతున్న అనుభవాలు తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విషయాన్ని ముందలకి తీసుకెళ్తుంది దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలు ఈ నాలుగు అంశాలు ముఖ్యంగా ఈ ప్లీనరీ సభలో చర్చించే అవకాశాలు ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరితోటి చర్చించిన తర్వాతనే ఆ డిక్లరేషన్ని ఒక ఫామ్ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు సో మొత్తానికి రాబోయేది అటు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా కొత్త సంస్కరణలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాయపూర్ డిక్లరేషన్ రాయపూర్ రాయపూర్ ప్లీనర్ సభతోటైన విజయ అవకాశాలు విజయానికి దగ్గరగా అయ్యే అవకాశాలు ఉన్నాయనికోవచ్చా లేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్